రాజు ఎందుకురా కాలేజ్ కి బంక్ కొడుతున్నావు అంట సారీ వార్డెన్ ఈ సారీతో కలుపుకుని ఇప్పటికీ 30 సార్లు చెప్పేవరా నాకు నువ్వు ఒక అనాథవని ఎన్ని రోజులు ఊరుకున్నా ఇప్పుడు మర్యాదగా కాలేజ్ కి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని వస్తేనే ఆశ్రమంలో ఎంట్రీ సరే వార్డెన్ రే అమావాస్య నిన్నేరా చెప్పండి సీనియర్ ఏంట్రా సరిగ్గా కాలేజ్ కి రావడం లేదంట సీనియర్ మీరు కూడా సరిగ్గా కాలేజ్ కి రావడం లేదు కదా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ కాలేజ్ మా డాడీదిరా రే సారీ చెప్పు సారీ సీనియర్ సారీ సరిపోదు కానీ షట్టిప్పి సారీ చెప్పరా విప్పరా లేకుంటే నువ్వు క్లాసుకు పోలేవు ఇప్పుడు మర్యాదగా కాలేజ్ కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకుని వస్తేనే ఆశ్రమంలో ఎంట్రీ రే అక్కడ చూసావా అమావాస్య గారు షట్టి ఇప్పేశాడు పదరా సారీ సీనియర్ రే రాజు నువ్వు పేరుకే రాజు నేనే రా ఈ కాలేజీకి అసలైన రాజు నువ్వు షర్ట్ విప్పి సారీ చెప్పినా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు ప్యాంటు విప్పు సారీ చెప్పరా రే నిన్నే రా ప్యాంటు విప్పు లోపల షెడ్ వేసుకోలేదేమో సీనియర్ పట్టుకోండ్రా రే ఆగు రే ఆగరా రే అమావాస్య ఆగరా చిన్నప్పటి నుంచి చాలా ముందుగా పెంచారు సార్ నా కొడుకు చావు కారణమైన గాలనాయల్ని చంపేయండి సార్ మీరేం టెన్షన్ పడకండి సార్ మీరు మా జోబులు నింపండి చాలు ఆ గాలి నా కొడుకు జైలు పోయేలా మేం చేస్తాం సరే రాజు ఏంటన్నా పోలీసులు నిన్ను వెతుకుతున్నారా ఎందుకన్నా నిన్న సీనియర్ కి దెబ్బ తగిలింది కదా తల మీద అందుకని ట్రీట్మెంట్ కి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో చనిపోయాడంట అవునా అవునరా జరిగింది నీ వల్లే అని పోలీసులు నిన్ను వెతుకుతున్నారు ఎక్కడికైనా నువ్వు పారిపో మంచిది సరే అన్నా నేను బాగా చదువుకుంటున్నాననే కానీ బయటకు వెళ్తే అందరూ ఆ చదువురానోడు అక్కవి నువ్వే కదా అంటున్నారే అవునే నేను ఎప్పుడు బయటికి వెళ్ళా మా అన్న గంటకు ఒకసారి ఫోన్ చేస్తాడు ఒక్కొక్కసారి నాకు బ్రదర్ ని ఎందుకు ఇచ్చావురా దేవుడా అని అనిపిస్తుంది సేమ్ ఫీలింగ్ పాపండి సిస్టర్ అంటే ఒక బ్రదర్ కి బాధ్యత మనకి వాళ్ళే బలం వాళ్ళతో ఫైట్ చేయండి కానీ వాళ్ళని తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి బ్రదర్ లేని నాకు బ్రదర్ వాల్యూ నీకన్నా నాకే బాగా తెలుసే అనాథని కదా ఆడుకుంటున్నారు వైష్ణవి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేసావా వైష్ణవి ఏమైందమ్మా వైష్ణవి నాన్న తమ్ముడు గుర్తుకొస్తున్నాడు చాలా చలిగా ఉంది ఆకలిగా ఉంది నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది నిన్ను రాగించేయాలని నాకు లేదు ఎందుకంటే నీ ముఖం మీద ఇప్పటికే 3 గాట్లు పడ్డాయి నిన్ను రాగించేసినా కూడా వేస్ట్ నా ఆరో లవర్ గా నువ్వు ఉండిపో నాకు ఇష్టం లేదు 3 గాట్లు తగ్గడానికే 3-4 నెలలు పడుతుంది ఏంటి నీ ముఖం మీద ఇంకో ఘాటు పెట్టమంటావా ఏమైందక్క ఏమైందక్క వీళ్ళు నన్ను రోజు ర్యాగింగ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వినలేదని నా మొహం మీద 3 గాట్లు కూడా పెట్టారు కంప్లైంట్ ఇవ్వలేదాక వీళ్ళు కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు జోబులు నింపారు తమ్ముడు ఎవడరా నువ్వు హీరోనా కాదు బ్రదర్
ఇంకొకసారి ఎవరినైనా రాగింగ్ చేశారంటే మీకు కాలేజీకి రావడానికి కాలు కూడా ఉండవు. సారీ చెప్పండి అక్కకి. సారీ సిస్టర్, మళ్ళీ మీ జోలికి రాను సిస్టర్. థ్యాంక్ యూ తమ్ముడు. పర్వాలేదు అక్క. అక్క ఆకలిగా ఉంది, ఏమైనా ఫుడ్ ఉందా? మా ఇంటికి పద తమ్ముడు. సరే అక్క, పదండి. నాన్న, నాన్న నన్ను రోజు ర్యాగింగ్ చేస్తారు కదా, వాళ్ళ నుంచి తమ్ముడు నన్ను కాపాడాడు నాన్న. వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అవునా? చాలా థ్యాంక్స్ బాబు, నీ మేలు మర్చిపోలేను నేను. నీ పేరు ఏంటి బాబు? రాజు బాబాయ్. మంచి పేరు. నువ్వు ఎక్కడ చదువుకుంటున్నావు? రే రాజు, దొరికిపోయావరా పదరా పోలీస్ స్టేషన్కి. నా తప్పేం లేదు సార్. ప్రతి ఒక్క నేరస్తుడు ఇదేరా చెప్పేది, పదరా ముందు. ఏమైంది సార్? వీడు ఒకరిని చంపేశాడు. ఏంటి సార్? ఈ పిల్లవాడు అలాంటోడు కాదు. అక్క నేను ఒక నంబర్ చెప్తాను, ఈ నంబర్ ఫోన్ చేయండి, 9288 ఈ నంబర్కి ఫోన్ చేయండి అక్క. నేనేం తప్పు చేయలేదు అక్క, ప్లీజ్ అక్క, హెల్ప్ మీ అక్క. రే పదరా స్టేషన్కి. పదండి సార్. రే నువ్వు ఈ జైలుకి కొత్త అనుకుంటా, మా గురించి తెలుసుకో. చెప్పండి. చెప్పండి ఏంట్రా? సార్ అను. ఎస్ సార్. ఓకే సార్. జస్ సార్. చెప్పండి సార్. మేము ఇప్పటి వరకు 50 చైన్లు కొట్టేశాం, అందులో 2 కుక్క చైన్లు, అలాగే 100 పర్సులు కొట్టేశాం, అందులో 10 కాలి పర్సులు. మేము ఇంత పెద్ద సీనియర్ దొంగలం తెలుసా, కాబట్టి నువ్వు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వు. ఓకే సార్. నువ్వేం చేసి వచ్చావురా జైలుకి? ఒకరిని చంపేసి వచ్చాను సార్. చంపేసి వచ్చావా? అన్నా అన్నా సారీ అన్నా, అన్నా సారీ అన్నా. ఎందుకు సార్ సారీ? అన్నా నువ్వు ఎవరివో నాకు తెలియదన్నా, అందుకని నిన్ను ఆడుకుందాం అనుకున్నా. సారీ అన్నా. పర్వాలేదు రండి సార్. సార్ ఏంటన్నా? నువ్వే మాకు సారు, మమ్మల్ని బ్రో అని పిలువు చాలు. ఓకే బ్రో, సి యు. వీడెవర్ రోయ్? ఈమె రాజు వాళ్ళ అక్క సార్. వాడు అన్నదా కదా. వాడికి నేనున్నాను సార్. వాడు ఏం తప్పు చేశాడు సార్? వాడిని అరెస్ట్ చేయించారు. నా కొడుకుని చంపేశాడు సార్. అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, మీ కొడుకు చావు కారణం మా తమ్ముడు కాదని. ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా క్లారిటీగా ఉంది సార్. అయినా మా తమ్ముడు ర్యాగింగ్ చేసినందుకు పరిగెట్టాడు సార్. అసలు తప్పు మీ వాడిదే. ర్యాగింగ్ చేసే తప్పేంటమ్మా? సీనియర్స్ అన్నాక ర్యాగింగ్ కామనే కదా, కాలేజ్ లో పెద్ద ర్యాగింగ్ అంటాం. ర్యాగింగ్ అన్న తప్పు కాదా సార్? ఒక స్టూడెంట్ అన్నిటికన్నా ర్యాగింగ్ లో అవమాన పడకూడదని మెంటల్ గా ఫిక్స్ అయ్యి కాలేజ్కి వస్తాడు సార్. ర్యాగింగ్ వల్ల ఎంతో మంది మంచి స్టూడెంట్స్ కాలేజెస్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్. అదొకటే కాదు సార్, మీ కొడుకు ర్యాగింగ్ చేస్తూ చనిపోయాడని మీరు బాధపడుతున్నారు, కానీ అక్కడ ఎంతో మంది ర్యాగింగ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు సార్. అది మీకు తెలుసా? ర్యాగింగ్ వల్ల ఇంకేం కావాలి సార్? ప్లీజ్ సార్, మీకు 2 చేతులు జోడించి దండం పెడుతున్నా సార్. మా తమ్ముడిని విడిపించండి సార్. ఒకసారి మీ కొడుకు ప్లేస్ లో నా తమ్ముడు ఉంటే ఏం చేసేవారో ఆలోచించండి సార్. సరే అమ్మా, నీ ముఖం మీద ఆ ఘాట్లు ఏంటి? మా కాలేజ్ లో నన్ను ర్యాగింగ్ చేశారు సార్, అందుకే ఈ ఘాట్లు. వెళ్ళొస్తాను సార్. కొడుకు చనిపోయిన బాధలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థం కాలేదు సార్. నేను పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటా సార్. సరే సార్. హే బాబు, లేవు, నీకు బెయిల్ వచ్చింది. ఆ సీనియర్ వాళ్ళ నాన్న జైల్లోకి వేపించాడంటేనే నా జీవితం మొత్తం ఈ జైల్లోనే గడిచిపోతుంది అనుకున్నా. థ్యాంక్స్ అక్క, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పర్వాలేదు తమ్ముడు. వెళ్ళొస్తా అక్క. ఎక్కడికి తమ్ముడు? అనాథ ఆశ్రమానికి అక్క. ఎందుకు? నువ్వు అనాథవు కాదు తమ్ముడు, నీకు మేమున్నాం. ఏంటి? అవును బాబు, నేను దత్తత తీసుకుంటాం. నువ్వు చూడ్డానికి చిన్నప్పుడు తప్పిపోయిన నా తమ్ముళ్ళ ఉన్నావు, నాతో ఉండిపోవచ్చు కదా తమ్ముడు. అక్క రాజు బ్రో బయలు వచ్చిందా? అవును బ్రో. నువ్వు అనాథవి కదా బ్రో, నీకు ఎవరు ఇప్పించారు బయలు? నేను అనాథని కాదు బ్రో, నాకు ఫ్యామిలీ ఉంది. అదిగో లైఫ్ లో బ్రదర్ లేడని చాలా బాధపడ్డాను, నా బాధని అదేమో అర్థం చేసుకున్నట్టున్నాడు.
పోవాలంటావా? అక్క నువ్వు మంచిగా చదువుకోవాలంటే హాస్టల్ కి పోవాలి. నన్ను ఇంట్లో నుంచి పంపించేసి మీద్దరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు కదా? లేదక్క, నువ్వు అక్కడ హాస్టల్లో చదివితే నీకు జల్దీ జాబ్ వచ్చే అవకాశం ఉంది. అవునమ్మా, రాజు వాళ్ళ వార్డెన్ గారిని అడిగి కనుక్కున్నాం, హాస్టల్ గురించి మొత్తం తెలుసుకున్నాం, హాస్టల్ కూడా చూసి వచ్చాం, మొత్తం బాగుంది కూడా హాస్టల్. అక్కయ్య అక్కడ ర్యాగింగ్స్ కూడా చాలా తక్కువే, వెళ్ళండి అక్కయ్య, 2 ఇయర్సే కదా. సరే తమ్ముడు. మంచి అక్కయ్య. సార్ మీరు అమౌంట్ పంపించండి, నేను చూసుకుంటాను. సరే సార్. బాయ్ నాన్న. బాయ్ వైష్ణవి. బాయ్ తమ్ముడు. బాయ్ అక్క. హాస్టల్ ఎలా ఉంది అమ్మా? బాగుంది నాన్న. తిన్నారా నాన్న? హా తిన్నానమ్మా. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడమ్మా. ఏంటి? చీ, అది అన్నం తిని నీళ్ళు తాగుతున్నాడమ్మా. సరే నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనమ్మా. లైట్ గా కలపాలా బాబాయ్? లేదురా, స్ట్రాంగ్ గా కలుపు. వైష్ణవి చాలా దూరం ఉంది కదా, చాలా బాధగా ఉంది. బాబాయ్ మీరేం బాధపడకండి, అక్కయ్య ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి దగ్గరగానే ఉంటుంది. వారేవా, ఏం చెప్పావురా. బాబాయ్ మనకు రిలేటివ్స్ లేరా? వాళ్ళు ఉన్నా లేనట్లేరా. ఏంటి ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఎవరు? సార్, మీ కూతురు వైష్ణవికి. నా కూతురు వైష్ణవి. యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? ఎక్కడ సార్? హలో హలో సార్, వినిపించలేదు సార్. హలో, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాజు రాజు రాజు, రే రాజు, లేరా. ఏంటి బాబాయ్, ఏమైంది? రాజు ఎవరో ఫోన్ చేశారా, మన వైష్ణవికి యాక్సిడెంట్ అయిందంట. అవునా? బాబాయ్ మీరేం టెన్షన్ పడకండి, ఒకసారి మీ ఫోన్ ఇలేవండి, నేను ఫోన్ చేస్తాను. ఇదిగోరా, ఇప్పుడు వచ్చిన నంబర్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్కకి ఫోన్ చేద్దాం. The number you are calling is currently switched off. అరే అక్క నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్క నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది బాబాయ్. అవునా, ఏమైందిరా? బాబాయ్ వార్డెన్ ఫోన్ చేస్తాను అండి. Incoming call is not available on this number. It will be incoming calls లేవంట బాబాయ్. వైష్ణవికి ఏమై ఉంటుందో రాజు, నాకు చాలా భయంగా ఉంది. అక్క నిన్న రాత్రి నీ మొబైల్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిందా? అవును తమ్ముడు, నిన్న నైట్ నా మొబైల్ లో ఛార్జింగ్ లేదు. సరే అక్క. ఏమైంది తమ్ముడు, ఏమైనా సమస్యనా? ఏమీ లేదక్క, ఊరికే అడిగాను అంతే. హాస్టల్ ఎలా ఉంది? తమ్ముడు హాస్టల్ అంతా బానే ఉంది, ఫుడ్డే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ధర్నాలు చేస్తున్నారులే, అంతా నార్మల్ అయిపోతుంది. సరే అక్క. బాబాయ్ అక్కయ్యకి ఏమి కాలేదు. అమ్మయ్యా ఏమి కాలేదా, దీని గురించి ఎక్కువగా ఆలోచించకు, మంచిగా చదువుకో రాజు, ఎవరో రాంగ్ నెంబర్ చేసి ఉంటారులే, వైష్ణవికి ఏమి కాలేదు కదా, అది చాలు. సరే బాబాయ్. బాబాయ్ నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మీ మొబైల్ కావాలి నాకు. ఇదిగో తీసుకో రాజు. చెప్పండి బాబాయ్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పోయి నా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చెయ్యి. సరే బాబాయ్. వార్డెన్ సార్ మీ హెల్ప్ నాకు కావాలి. ఏం హెల్ప్ చేయాలి రాజు? వార్డెన్ సార్ నేను మీకు ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ యొక్క లొకేషన్ నాకు కావాలి. మరి నాకేంటి లాభం? ఇన్ని సంవత్సరాలు నాకు వచ్చిన స్కాలర్షిప్ మొత్తాన్ని దొబ్బేశారు కదా సార్ అని అంటాను అనుకున్నారా సార్? ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సరే సరే, ఒక పోలీస్ సార్ నెంబర్ ఇస్తాను, ఒక 8 అవర్స్ తర్వాత అతనికి కాల్ చేసి కలువు, నీకు కావాల్సిన లొకేషన్ చెప్తాడు. సరే సార్. వార్డెన్ నెంబర్ చెప్పు. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సాయపడగలను? సార్ మనీ డిపాజిట్ చేయాలి. ఓకే సార్, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అవర్ సర్వీసెస్ సార్. హలో ఎవరు? నేను రాజు. చెప్పండి బాబాయ్. డిపాజిట్ చేసావా? డిపాజిట్ చేసేసాను బాబాయ్. సరే రాజు. సరే బాబాయ్. ఇది ఇల్లీగల్, బట్ మీ వార్డెన్ నా బావగారు కాబట్టి లొకేషన్ ట్రేస్ చేశాం. ఓకే సార్. నువ్వు ఇచ్చిన నంబర్ డియాక్టివేట్ అయిపోయింది, ఇప్పుడు మా దగ్గర ఆ నంబర్ యాక్టివేట్ అండ్ డియాక్టివేట్ అయిన లొకేషన్లు మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే ఇవ్వగలము. సరే సార్. లెట్ us know if you find the scammers with this information. ఓకే సార్.
హలో ఎవరు? నేను వైష్ణవి. ఆ చెప్పక. డాడీ ఫోన్ నీ దగ్గర ఉందా? అవునక్క. బాబాయ్ కేమని చెప్పాలా? ఏం లేదు తమ్ముడు, ఊరికే ఫోన్ చేశాను. సరే అక్క. సరే తమ్ముడు. ఫోన్ మా తమ్ముడి దగ్గర ఉందంట అక్క, మళ్ళీ ఫోన్ చేసి చెప్తానక్క. సరే వైష్ణవి. అమ్మా అక్క, ఏమైంది? ఏమైంది అక్క? అక్క ఏమైంది అక్క? డాక్టర్, మీ హాస్టల్లో ఫుడ్ సరిగా ఉండదంట. అవును డాక్టర్. ఈ పాప ఫుడ్ సరిగా తీసుకోవడం లేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. కొన్ని టాబ్లెట్స్ మీ ఫ్రెండ్ కి రాసిస్తాను, అవి ఇవ్వండి. ఇప్పటి నుండి ఫుడ్ సరిగా తీసుకోమని చెప్పండి. డాక్టర్. ఏంటమ్మా ఏంటి? సరే డాక్టర్, సరిగ్గా ఫుడ్ తీసుకోమని చెప్తాను. సిస్టర్. చెప్పండి డాక్టర్. ఈ టాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వండి. సరే డాక్టర్. నా దగ్గర ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ యాక్టివేట్ అయిన లొకేషన్ ఇదే. ఆ నంబర్ నీకు చెప్తాను, ఆ నంబర్ యొక్క డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పాలి నువ్వు. ఎందుకు ఇవ్వాలి? మర్యాదగా డీటెయిల్స్ ఇవ్వరా? మా మామ ఎస్ఐ, ఫోన్ చేయమంటావా? వద్దు సార్, వద్దు, ఇస్తాను సార్. డీటెయిల్స్ చెప్పు సార్. అది చెప్పు సార్. అది దొంగ సిమ్. ఏంటి సార్? ఏదో పొట్టకూటి కోసం అలా చాలా మందికి అమ్మాను సార్. ఓ అవునా? సరే సరే, నాకు అర్థమైంది, కానీ నిన్ను మళ్ళీ కలుస్తాను. సరే సార్, ఏం ప్రాబ్లం లేదు కదా. అది కలిసినప్పుడు మాట్లాడుకుందాంలే. ఏమైంది బైక్కి? చా, పెట్రోల్ అయిపోయింది. నా అదృష్టం, పెట్రోల్ బంక్ ఎదురుగానే బైక్ ఆగింది. దరిద్రం ఏంటంటే పెట్రోల్ కొట్టించడానికి నా జోబులో ఒక్క రూపాయి కూడా లేదు. హలో, ఎవరు? నేను రాజు. చెప్పారా. నా బైక్ లో పెట్రోల్ అయిపోయిందిరా. అయితే పెట్రోల్ కొట్టించు, నాకు ఎందుకు ఫోన్ చేశావు? పెట్రోల్ కొట్టించడానికి నా దగ్గర డబ్బులు లేవురా. ఒక 100 రూపాయలు గూగుల్ పేనే ఫోన్ పేనే చేసేరా, మళ్ళీ ఇస్తాను. నమ్మొచ్చా? రే, నీకు నమ్మకం లేదరా? నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ప్రతి బుధవారం కోడిగుడ్డు ఇచ్చేవాళ్ళు. ఆ కోడిగుడ్డులో చందమామని నీకే ఇచ్చేవాడిని కదరా. ఒక్కసారైనా మోసం చేశానరా నిన్ను? చాలరా, ఇంకా నంబర్ చెప్పు. 944232. 100 రూపీస్ వచ్చాయా? ఓకే సార్. ఇక మనం వెళ్లాల్సింది సిమ్ డియాక్టివేట్ అయిన లొకేషన్ కి. అక్కడ ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. సిమ్ డియాక్టివేషన్ నైట్ టైమ్ అయ్యింది కాబట్టి ఆ లొకేషన్ లో నైట్ టైమే చెక్ చేద్దాం. అరే, దొంగ సిమ్ కార్డ్ తెచ్చినావా? తెచ్చానన్నా. ఈరోజు నైట్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ రా, పదండ్రా. ఎవరికి ఫోన్ చేద్దాంరా? వైష్ణవి వాళ్ళ డాడీకి కాల్ చేద్దామా అన్న? అప్పుడే కాల్ చేసినాం కదరా, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళకు పక్క డౌట్ వస్తుంది. సరే అన్నా. మరి ఎవరికి ఫోన్ చేసి విసిగిద్దామన్నా? ఈ రోజు ర్యాండమ్ నంబర్స్ కి కాల్ చేద్దాం. రే, ఇద్దరు 22 నంబర్ చెప్పండి రా. 96 అన్నా. 47. మిగతా 6 నంబర్ నేను కొట్టేసా? ఇక కొట్టేసాను, ఇక కాల్ చేద్దాం. నంబర్ రింగ్ అవుతుంది. హలో, ఎవరు సార్? మేము హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. మీకు తమ్ముడు ఉన్నాడు కదా? అవును సార్. సార్, మీ తమ్ముని ఎవరో పొట్టు పొట్టుగా చితగొట్టారు, మా హాస్పిటల్ ఉన్నారు, త్వరగా రండి సార్. ఏ హాస్పిటల్ సార్? హలో, హలో సార్. కాల్ కట్, బ్లాక్ లిస్ట్ లో వేసిద్దాం. వీడేమైనా టెన్షన్ మాట్లాడారా? ఆ నైట్ టైమ్ లో వీనికి గజ 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 వణుక్కుంటే మాట్లాడుతుండు. ఏ హాస్పిటల్ అట? రే, ఎవర్రా మీరంతా? ఒకరు టెన్షన్ పడుతుంటే బాధపడుతుంటే వాటిని చూసి ఎంటర్టైన్ అవుతారా? మొబైల్లో గేమ్స్ ఆడుకోవాలి కానీ ఎదుటివారు ఎమోషన్స్తో ఆడుకోకూడదురా, అయిపోయారా మీరు? అండర్ ఐటీ యాక్ట్ ఐపీసీటీఆర్ ప్రకారం అలాగే మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. అండ్ అలాగే మీరు ర్యాగింగ్ కూడా చేసేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మేము ఏం తప్పు చేయలేదు సార్, ప్లీజ్ సార్, వదలండి సార్. ఈ డైలాగ్ విని 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 విసుగొచ్చేసిందిరా. పదండ్రా స్టేషన్ సార్. ఇంకొకడు ఉండాలిగా సార్, ఏమయ్యాడు సార్? వాడు అప్పుడే జైల్లో ఉన్నాడు, పదండ్రా పదనే. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమో. హరే కృష్ణ.
హలో కిషోర్. చెప్పండి అయ్యా. నువ్వు తీసుకున్న అప్పు ఎప్పుడు కడతావు? టైం అయిపోయింది అయ్యా. బ్యాంకులు పనిచేయడం లేదు. ఈ రోజు సాయంత్రం లోపు మీ అకౌంట్ లో కట్టాల్సిన అప్పు మొత్తం డిపాజిట్ చేసేస్తానయ్యా. సరే కిషోర్. రాజు, ఈ డబ్బులు తీసుకుని పోయి నేను ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను, అకౌంట్ లో డిపాజిట్ చెయ్యి. వైష్ణవి కోసం చేసిన అప్పు ఇక తీర్చేసినంటే రాజు. ఓకే బాబాయ్. ఇప్పుడే అందిన సమాచారం, విశాఖపట్నంలో పెద్ద తుఫాను వచ్చింది. 10 మంది పైగా చనిపోయారు. ఆ తుఫాన్ లో ఒక బాలుడు గల్లత్తయ్యాడు. ఆ బాలుడు ఆనవాళ్ళు దొరకలేదు, అతని బట్టలు మాత్రమే దొరికాయి. పాపం వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. తుఫానా? బాబాయ్ డిపాజిట్ చేసేసాను. బాబాయ్ 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 ఏమైంది బాబాయ్ బాబాయ్ ఏమైంది? స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం మీ బాబాయ్కి హార్ట్ లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ ఆర్టరీస్ లో ప్లేక్ ఫామ్ అయ్యింది. హార్ట్ కి బ్లడ్ సప్లై నిదానంగా జరుగుతుంది. హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. మనీ అరేంజ్ చేసుకోండి. సరే డాక్టర్. ఇప్పుడు జరిగిన ట్రీట్మెంట్ కు కౌంటర్ లో బిల్ పే చేయండి. సరే సార్. రాజు నువ్వా? ఆ నేనే సార్. ఎలా ఉన్నారు సార్? ఏదో అలా ఉన్నా రాజు, నా కొడుకు పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా. సార్, కిషోర్ మా బాబాయ్ గారు. అవునా? అతనేనా నిన్ను దత్తకు తీసుకుంది? అవును సార్. మా బాబాయ్కి ఇప్పుడు హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదు సార్. ఆపరేషన్ చేయాలంట సార్. అయ్యో, నిన్న మీ అకౌంట్ లో మా బాబాయ్ అప్పు కట్టాల్సిన డబ్బులు వేశాం కదా సార్, ఆ డబ్బులను తిరిగి ఇవ్వగలరా? ఆపరేషన్ చేపించాలి బాబాయ్కి. ప్లీజ్ సార్, మా బాబాయ్కి ఆపరేషన్ చేపించాలి సార్. ప్లీజ్ సార్. సరే, మళ్ళీ ఎప్పుడు కడతారు? ఇంకో 2-3 మంత్స్ లో కట్టేస్తాం సార్. సరే ఇస్తాను, నోట్ పైన సంతకం పెట్టి తీసుకో. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో డాడీ. అక్క, బాబాయ్ ఫోన్ నా దగ్గర ఉంది. డాడీ లేరా తమ్ముడు? అక్క, అది బాబాయ్ బయటికి వెళ్ళాడక్క. విషయం ఏంటో చెప్పండి అక్క, నేను చెప్తాను బాబాయ్కి. ఏం లేదు తమ్ముడు, ఊరికే ఫోన్ చేశాను. అక్క, మీరు మొన్న కూడా ఇలానే అన్నారక్క, చెప్పండి అక్క ఏంటో విషయము. అది తమ్ముడు, ఏం జరిగిందంటే. నేను వస్తున్నా అక్క. సరే తమ్ముడు. తమ్ముడు, హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగాలేదు. ఆ ఫుడ్ తినడం వల్ల మా సీనియర్కి. మీ ఫ్రెండ్కి ఆపరేషన్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. అవునా అక్క? అలాగే క్లాసెస్ కూడా. ఏంటి? సార్, మీ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగలేదు. గవర్నమెంట్ హాస్టల్ కదా సార్, అంతే. పక్కనే మా ప్రైవేట్ హాస్టల్ ఉంది, అందులో జాయిన్ చేయించండి. అక్కడ ఫుడ్ అన్ని బాగుంటాయి సార్. అవునా సార్? ఎడ్యుకేషన్ కూడా మొత్తం బట్టి పట్టిస్తున్నాడు కదా సార్, క్లాసెస్ సరిగ్గా చెప్పడం లేదంట. మా ఎడ్యుకేషన్ ఇలానే ఉంటది, ఉంటే ఉండండి పోతే పోండి. ఆ సరే సార్, టీసీ ఇచ్చేయండి. హలో బాబు, టీసీ కావాలంటే 40,000 కట్టి తీసుకో. ఏంటి సార్ అలా అంటున్నారు? 40,000 కట్టాలా టీసీకి? ఇవి రూల్స్ బాబు, టీసీ కావాలంటే 40,000 కట్టు అంతే. నీకేం కాదు బాబాయ్, ఆపరేషన్కి డబ్బులు మొత్తం కట్టేశాను. ఎలా కట్టావురా బాబాయ్? రేపు ఆపరేషన్ అయిపోయింది బాబాయ్, నిదానంగా చెప్తాను నీకు. సరే రాజు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా కొడుకు కంటే ఎక్కువ. నేను ఇప్పుడు పోయినా. ఏంటి బాబాయ్ అలా అంటావు? నీకేం కాదు. ఊరికే అంటున్నాను రా, నాకేమైనా అక్కని బాగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావని ధైర్యం రా నాకు. ఈ
ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? పర్వాలేదు రాజు. బాబాయ్ మీరు ఇప్పటి నుంచి మందు తాగకూడదంట, డాక్టర్ గారు చెప్పారు. సరే రాజు. బాబాయ్ నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏం విషయం? అది బాబాయ్ కొంచెం ఉండు, ఫోన్ వస్తుంది. సరే బాబాయ్. హలో డాడీ. వైష్ణవి ఎలా ఉన్నారు డాడీ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా డాడీ. ఏం చేస్తున్నారు డాడీ? చేసేదేముందమ్మా, రెస్ట్ తీసుకుంటున్నా. డాడీ ఫ్యాక్టరీకి పోలేదా? అది అమ్మా వైష్ణవి, నీకు తెలిసిందే కదా. బాబాయ్ ఇలా ఇవ్వండి ఫోన్. అక్క బాబాయ్కి ఈరోజు ఫ్యాక్టరీలో హాలిడే ఇచ్చారు, అందుకే రెస్ట్ తీసుకుంటున్నారు. ఓ అవునా, మరి నువ్వేం చేస్తున్నావు? కాలేజ్కి పోలేదా? రేపటి నుంచి వెళ్తాలేక్క, చాలా బిజీగా ఉన్నా. నీకు తెలిసిన విషయమే కదక్క. సరే తమ్ముడు, అర్థమైంది, ఉంటాను. సరే అక్క, బాయ్. మాట్లాడుతుంటే ఫోన్ ఎందుకు ఇప్పించుకున్నావు రాజు? బాబాయ్ మనం హాస్పిటల్కి పోయిన విషయం, మీకు ఆపరేషన్ చేసిన విషయం అక్కయ్యకి తెలియదు. మళ్ళీ మీరు ఎక్కడ చెప్తారా అని జల్దీ ఫోన్ తీసుకున్నా. ఎందుకు చెప్పలేదు రాజు? చదువుకోవడానికి అంత దూరం వెళ్ళింది కదా బాబాయ్ అక్క. ఈ విషయం అక్కకి తెలిస్తే తన చదువు డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పలేదు బాబాయ్. మంచి పని చేసావు రాజు, వైష్ణవి ఇంటికి వచ్చాక చెబుదాంలే. సరే బాబాయ్. అక్క ప్రిన్సిపాల్ తో గొడవ పడిన విషయం, టీసీ అడిగిన విషయం ఇవేవి బాబాయ్కి తెలియదక్క. ఎందుకు చెప్పలేదు తమ్ముడు? మిమ్మల్ని ఇంత దూరం పంపాడు కదక్క, ఇవన్నీ చెప్తే మళ్ళీ ఎక్కడ టెన్షన్ పడతాడేమో అని చెప్పలేదు అక్క. మంచి పని చేసావురా తమ్ముడు, డాడీకి నేను ఇంటికి వచ్చాక చెప్తాను. సరే అక్క. టీసీ ఎలా వస్తుంది తమ్ముడు, లేక ఇదే కాలేజ్ లో చదువుకోనా? వద్దక్క, పోరాడదాం. టీసీ వస్తే వస్తుంది, లేకుంటే ఇక్కడే చదువుకుంటావు, అంతే కదా. మీ కాలేజీలో ఏదో ధర్నా చేస్తున్నారంట కదక్క, అందులో పాల్గొను. సరే తమ్ముడు, మనల్ని ఎవరు ఆపేది? అంతే అక్క, నువ్వు తగ్గద్దు. తగ్గేదే లేదు. కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. కాలేజ్లో ఫుడ్ సరిగ్గా లేదని స్టూడెంట్స్ అందరూ ధర్నా చేస్తున్నారు. ఒక పక్క కొండపోత వర్షం పడుతుంది, అయినా కానీ స్టూడెంట్స్ లెక్క చేయకుండా కాలేజ్లో ఫుడ్ సరిగ్గా లేదని ధర్నా చేస్తున్నారు. కోర్టులో న్యాయం జరగాలంటే కొన్ని ఇయర్స్ పోరాడాలి. ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే మీరు ఎన్ని ఇయర్స్ పోరాడాలో? మాకు న్యాయం జరిగే అంత వరకు తగ్గే ప్రసక్తే లేదు. సార్, టీసీ కోసం ధర్నాలో పాల్గొన్న వైష్ణవి వచ్చావా? ఎందుకు పిలిపించారు సార్? నీకు టీసీ ఇద్దామని పిలిపించా స్టూడెంట్ వైష్ణవి. మాతో డబ్బులు లేవు సార్. ఇప్పుడు డబ్బులే మొద్దు వైష్ణవి, నీకు ఫ్రీగానే టీసీ ఇస్తా. థాంక్స్ సార్. అప్పుడే థాంక్స్ చెప్తున్నావా? నేను చెప్పేది పూర్తిగా విను. నీకు టీసీ ఇస్తా, కానీ ఆ టీసీలో గ్రీన్ పెన్ తో నాట్ సాటిస్ఫైరీ అని రాసిస్తా. అప్పుడు నీకు ఏ కాలేజ్ లో సీట్ ఇవ్వరు. ప్లీజ్ సార్, అలా చెయ్యకండి. నీకు ఇంకో 2 రోజుల్లో టీసీ ఇవ్వడం కన్ఫర్మ్. ఆ ఇచ్చే టీసీ మీద అలా రాయకూడదు అంటే 45,000 కట్టి నీ టీసీ నువ్వు తీసుకో. ఏంది సార్, అప్పుడు 40,000 కదా అన్నారు. 50,000, ఇంకొక మాట మాట్లాడినా ఇంకా పెంచుతా. నోరు మూసుకొని పో. ఏమైందక్క? అది తమ్ముడు జరిగింది. ఇప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకొని రావాలక్క? తమ్ముడు నువ్వు భయపడకు, మన వైపే న్యాయం ఉంది. అవునక్క, మన వైపు న్యాయం ఉన్నా మనకు కావాల్సింది డబ్బులే అక్క. డబ్బులు లేకుంటే ఏ పని జరగదు. ఇక బాబు లిఫ్ట్ లిఫ్ట్. ఎక్కడికి సార్? ఇటే బాబు, బ్రెజిల్ సైడ్. ఆ ఎక్కండి సార్. ఎక్కడ ఆపు బాబు, ఎక్కడే.
బాబు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఆ చెప్పండి సార్. నేను నీకు మామను అవుతా. ఎలా సార్? కొంచెం బయట దిగు బాబు, మాట్లాడదాం. సరే. నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళకి రిలేటివ్స్ మేము. ఓ అవునా, చెప్పండి మామ. ఏంది బాబు, నీకు అవసరమా అవసరమా అంట. వాళ్ళ కోసం చాలా కష్టాలు పాలవుతున్నావంట, నీకు అవసరమా? హలో గుండు మామ, ఏ రక్త సంబంధం లేని నాకు రక్త సంబంధం ఉన్న విలువ నాకే బాగా తెలుసు. ఎవరైనా ఏమన్నా అనుకోని, నేను వాళ్ళ కోసం కష్టపడడం లేదు, వాళ్ళకి నేను సేవ చేస్తున్నా అనుకుంటున్నా. అయినా మీ గురించి నాకు మా బాబాయ్ ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళు ఉన్నా లేనట్లేరా, నా కొడుకు బర్త్డే పార్టీ అంటేనే అందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. నా కొడుకు దొరకకుండా పోయాక ఎంత బాధలో ఉన్నానో నాకే తెలుసురా. అప్పుడు ఒక్కడ కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళేం రిలేటివ్స్ రా అన్నారు మా బాబాయ్. గుండు మామ, నీకోటి అడగాలి, మన మా బాబాయ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకరైనా వచ్చారా చూడడానికి? చెప్పండి బాబు. అది ఏది కాదు మామ. మామ, మీరు గుండు కొట్టించుకున్న మహానుభావులు, ఇంకెప్పుడు మా ఫ్యామిలీ జోలికి రాకండి. టాబ్లెట్స్ వేసుకున్నారా బాబాయ్? వేసుకున్నా రాజు. సరే బాబాయ్. బాబాయ్ కొంచెం మీ మొబైల్ కావాలి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇదిగో రాజు. ఓకే బాబాయ్, కొంచెం బయటికి వెళ్ళొస్తాను, కొంచెం పని ఉంది. సరే రాజు. ఎవరికి ఫోన్ చేద్దాం అబ్బా ఈ టైంలో? మనకి 50,000 ఎవరు ఇస్తారు? వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో చెప్పరా. హలో రాజు, నా 100 రూపీస్ ఇంకా ఇవ్వలేదు. అరే 100 రూపాయలు కదరా, మండే కదరా ఇప్పించుకుంది, అప్పుడే అడుగుతున్నావు. ఇప్పుడే పంపిస్తున్నా, చూసుకోరా. సరే రాజు. ఫోన్పే చేయడానికి ఫోన్పేలో అమౌంట్ ఉందా? ఒకసారి చెక్ చేద్దాం. ఆ ఉన్నాయి, 100 రూపీస్ పైన ఉన్నాయి అమౌంట్. ఇప్పుడు వాడికి పంపిద్దాం. ఆ పంపించేసాం. ఏంది స్క్రాచ్ కార్డ్ వచ్చింది? ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేద్దాం, ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందేమో. ఆ ఏంటి, 50,000 వచ్చాయి. ఇదిగో అక్క 50,000, ఇక టీసీ తీసుకో. సరే తమ్ముడు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? ఫోన్పే స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేసింటే వచ్చాయక్క. అవునా? అవునక్క. తమ్ముడు టీసీ తీసుకొని 3 డేస్లో వచ్చేస్తాను, ఈలోపు మేనేజ్ చేయి. సరే అక్క, నేను చూసుకుంటాలే, మంచి కాలేజ్ కూడా వెతుకుతా. సరే తమ్ముడు. అక్క నీ దగ్గర ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటే ఇస్తావా? ఎందుకు? అక్క అది బైక్లో పెట్రోల్ తక్కువగా ఉంది. ఏం చేస్తున్నారు బాబాయ్? ఏంటి బాబాయ్ ఇది, డాక్టర్ చెప్పారు కదా బాబాయ్ మందు తాగద్దని. అది కాదు రాజు. బాబాయ్ ముందు ఇవన్నీ లోపల పెట్టండి, తర్వాత ఇంకేమైనా మాట్లాడండి, వింటాను. రే రాజు, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు రా. వాడికి 5 పుట్టినరోజులే చేశాము, 6వ పుట్టినరోజు చేయడానికి వాడు లేడురా. అప్పుడు నా కొడుకు ఉండి ఉంటే అచ్చం నీలాగే ఉండేవాడు రా ఇప్పుడు. అవునా బాబాయ్, ఏమైంది అప్పుడు? నా కొడుకు పేరు మంత్రి రాజు. ఒకనొక టైంలో ఓ పెద్ద తుఫాన్ వచ్చింది రాజు, ఆ తుఫాన్ నుంచి నేను వైష్ణవే బయటపడ్డాం. మంత్రి వాళ్ళమ్మ తుఫాన్లో చిక్కుకుని పోయారు, వాళ్ళమ్మ వాడిని కాపాడిపోయి చనిపోయింది. మంత్రి నదిలో అలానే కొట్టుకుని పోయాడు. ఆ తర్వాత రక్త మరకలతో మంత్రి బట్టలు ఒకటే దొరికాయి. ఆ తుఫాన్లో వాడి ఆచూకీ ఎక్కడా దొరకలేదురా రాజు. నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. అవునా బాబాయ్? బాబాయ్ మీరేం బాధపడకండి, తమ్ముడు లేకపోయినా నేనున్నాను కదా. మళ్ళీ ఇంకేం హెల్ప్ చేయాలి రాజు నీకు? వార్డెన్, చిన్నప్పుడు నేను మీకు ఎక్కడో దొరికానంట కదా. ఎక్కడ దొరికాను మీరు నాకు అప్పుడు ఎప్పుడో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకసారి చెప్పగలరా? చెప్పాలంటావా? వార్డెన్ నా స్కాలర్షిప్. రాజు చెప్తాను, నువ్వు నాకు ఒక నది ఒడ్డున దొరికావు అనుకుంటా. బట్టలు లేకుండా కొన్ని గాయాలతో దొరికాను కదా. అవును రాజు, ఎగ్జాక్ట్లీ అలానే దొరికావు, నీకెలా తెలుసు? ఆ చెప్తాను వార్డెన్, మీరు నాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు. చెప్పు రాజు, ఇదే నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్. వార్డెన్ నాకు మా బాబాయ్కి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, మీ తమ్ముడు చేస్తాడు కదా వార్డెన్. ఇప్పుడున్న మీ బాబాయ్ మీ డాడీ అవుతాడు అనిపిస్తున్నాడు కదా రాజు. అవును వార్డెన్, అది వార్డెన్ జరిగింది. అవునా రాజు, అయితే డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం, నీకు 20,000 లోపల ఖర్చు అయ్యేటట్టు నేను చూసుకుంటాను. వార్డెన్ ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి 20,000 మీరే ఇవ్వండి వార్డెన్, మీకు ఒక 2 మంత్స్లో ఇచ్చేస్తాను. ఇస్తాలే కానీ జామీన్ ఏం పెడతావు? నాకున్న 2 కిడ్నీల్లో 1 కిడ్నీ వార్డెన్.
అడ్రస్ ఇస్తా, వెళ్ళి చేయించుకోండి. సరే వాడాను సార్. మళ్ళీ ఎందుకు వచ్చాం రాజు హాస్పిటల్కి? ఏం లేదు బాబాయ్, బ్లడ్ టెస్ట్ చేయించాలంట, అంతే. అవునా రాజు, డబ్బులు తీసుకుని రావడం మర్చిపోయాను. మళ్ళీ ఇద్దాంలే బాబాయ్, మనకు తెలిసిన డాక్టర్లే. సరే రాజు. రాజు నువ్వే కదా? అవును డాక్టర్. అయితే ఈయన మీ బాబాయ్ కదా? అవును డాక్టర్. సార్ మీరు కొంచెం పిరిగిలి పిగించండి, కొంచెం బ్లడ్ తీసుకోవాలి. ఓకే సార్, మీరు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. సరే డాక్టర్. రాజు నువ్వు కొంచెం ఎలా వస్తావా, పిల్ రాసేస్తా. ఓకే డాక్టర్. ఓకే రాజు, ఇప్పుడు నేను నీ బ్లడ్ కూడా తీసుకున్నా, డిఎన్ఏ రిజల్ట్స్ ఒక 3-4 డేస్ లో వస్తాయి. సరే డాక్టర్. డాక్టర్ రిజల్ట్ ఏమొచ్చింది? రాజు డిఎన్ఏ మ్యాచ్ అండి, కిషోర్ గారు మీ డాడీనే. సరే డాక్టర్, థ్యాంక్ యూ. బాబాయ్ బాబాయ్, మీరు ఇంకెప్పుడు మందు తాకండి, డాక్టర్ గారు చెప్పారు కదా. రాజు ఒకటేసారంటే మానుకోలేకపోతున్నారా? బాబాయ్ నాకు అవేం తెలియదు, నాకు మీ ఆరోగ్యమే ముఖ్యం, మందు మానేయండి. రాజు ఒకటేసారంటే మానుకోలేకపోతున్నారా, కొంచెం కొంచెంగా తాగడం మానేస్తాలే రాజు. నాన్న మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు ముందు మందు తాగడం మానేయాలి. నాన్న నాన్న, నేను మీ సొంత కొడుకునే. ఎలా నాన్న? మన చేపించింది బ్లడ్ టెస్ట్ కాదు, డిఎన్ఏ టెస్ట్. మన ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అయ్యింది. మీరు నాకు నాన్నగారు అవుతారు. నాన్న నేను చిన్నప్పుడు వార్డెన్కి నది ఒడ్డున దొరికానంట. అవునా? అయితే నువ్వు నా సొంత కొడుకేనా? అవును నాన్న. చాలా సంతోషంగా ఉందిరా నాన్నరాజు. నాన్న అమ్మ బతికి ఉన్నప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా మీతో? ఆ చెప్పిందిరా నాన్న. వైష్ణవి స్కూల్కి వెళ్ళిందండి. సరే మంత్రి ఎక్కడ ఉన్నాడు? పడుకున్నాడండి. పడుకున్నాడా, పడుకోని. ఏమండి మన కొడుకు మంత్రి, పెద్దాక పోలీస్ అయితే ఎంత బాగుంటుంది కదా. రాజు నువ్వు పోలీస్ అవ్వడమే మీ అమ్మ ఆఖరి కోరికరా. బ్రేకింగ్ న్యూస్, బ్లాక్మెయిల్ చేసి ఒక ప్రిన్సిపల్ ని. నాన్న నేను బాగా కష్టపడి చదువుకొని సాక్ష్యాధారాలతో పట్టుకున్న పోలీస్ అవుతాను, అమ్మ కోరిక నెరవేరుస్తాను. లేడీ పోలీస్. ఒక వారం కిందట వైష్ణవి గారికి పోలీస్ జాబ్ వచ్చింది. జాబ్ జాయిన్ అయ్యాక వెంటనే తనకు ఒక మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మిషన్ కంప్లీట్ చేసేసింది కూడా. వైష్ణవి మీకు పోలీస్ జాబ్ వచ్చింది. థాంక్స్ సార్. వైష్ణవి మేము నీకు ఒక మిషన్ ఇస్తున్నాం, ఆ మిషన్ ని కంప్లీట్ చేయగలిగేది నువ్వు మాత్రమే. సరే నాకు టీసీ కావాలి తమ్ముడు. సరే అక్క. లేక ఇదే కాలేజ్ లో చదువుకోనా? వద్దు అని చెప్పరా, వద్దని చెప్పు. వద్దక్క, పోరాడదాం. అమ్మయ్యా 50,000, ఇంకొక్క మాట మాట్లాడినా ఇంకా పెంచుతా, నోరు మూసుకొని పో. ఇప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకొని రావాలక్క? తమ్ముడు నువ్వు భయపడకు, మన వైపే న్యాయం ఉంది. డాడీ. వైష్ణవి నేను పోలీస్ అయ్యాను డాడీ, అమ్మ కోరిక నెరవేర్చాను. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా వైష్ణవి. పోలీస్ ఎలా అయ్యావు అక్క? అలా ఎవరికి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి పోలీస్ అయ్యాను తమ్ముడు. సారీ తమ్ముడు, నీకేం చెప్పలేదు. సారీ డాడీ, మీకు కూడా ఏం చెప్పలేదు. పర్వాలేదక్క, మన మంచి కోసమే కదా చెప్పలేదు.
నేను కూడా మీ ఇద్దరితో ఒక విషయం దాచాను. ఏం దాచావు తమ్ముడు? అక్క, ఇప్పటి వరకు మొత్తం ఏం జరిగిందంటే, అదే అక్క, మీ దగ్గర జరిగిందంతా నాతో చెప్పకుండా దాచాను, నా దగ్గర జరిగిందంతా మీతో చెప్పకుండా దాచాను. పర్వాలేదు తమ్ముడు, అంతా మన మంచి కోసమే కదా. నువ్వు నా సొంత తమ్ముడు అని తెలిసినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది తమ్ముడు. తమ్ముడు, నేను ఈ మిషన్ కంప్లీట్ చేసినందుకు గవర్నమెంట్ నాకు ప్రైజ్ మనీ ఇచ్చింది. ఇంకో ఈ డబ్బు తీసుకొని సైట్ కి ఇంకా వార్డెన్ కి అప్పు తీర్చి. సరే అక్కయ్య. రే రాజు, ఎందుకురా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ ఫ్యాక్టరీలు కాలనీలు కట్టించావు? మా అమ్మ పేరు కోసం. అమ్మంటే మరి ఇంత పిచ్చి ప్రేమరా? ఇది ఇంకా తక్కువేరా? మా అమ్మ కోసం నేను స్వార్థపరుని అవుతా, పిరుకోడిని అవుతా, హంతకుడిని అవుతా, విలన్నే అవుతా. నాకు మా అమ్మ పేరే ముఖ్యం. Love you, ma.